బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ కు ఇది మరో తుఫాను హెచ్చరిక బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలలో ఈ వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు బాపట్ల ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాలకు వర్ష సూచన ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా పల్నాడు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలలో అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది రేపలిలో అత్యధిక వర్షం కురిసే అవకాశం ఉంటుంది పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు పదహారవ తారీఖు నుంచే పద్దెనిమిదవ తారీఖు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సోమవారం నుంచే భా ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాను ప్రభావం ఉంటుంది సుమారు గురువారం వరకు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది పదహారు పద్దెనిమిది తేదీల మధ్య దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దాని ప్రభావంతో ఈ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అది రాబోయే రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా ఏర్పడి తుఫానుగా బలపడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు దీని ప్రభావంతో ఈ రోజు నుంచే ఆంధ్రప్రదేశ్లో లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది పదహారు నుంచి పద్దెనిమిది వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు చేస్తున్న హెచ్చరికల గురించి ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉంటుందనే వివరాలు మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు ప్రకాష్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు రోహిత్ ప్రధానంగా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది ఆ విధంగానే ఈ రోజు ప్రధానంగా కాకినాడ జిల్లా మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపి వర్షాలు అయితే మొదలయ్యాయని మనం ప్రధానంగా చెప్పాలి ఆ విధంగానే మొత్తం దక్షిణ కో కోస్తా నుంచి మొత్తం అన్ని తీర ప్రాంతంలో కూడా మొత్తం వర్షాలు వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అలాగే సముద్ర తీర ప్రాంతాలను కూడా అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది ఈ నేపథ్యంలోనే అలాగే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది ఈ రోజు గత ఈరోజు రేపు ఎల్లుండి కూడా వర్షాలు అయితే అధిక వర్షపాతం ఉంటుందని ముఖ్యంగా కోస్తా నుంచి కోస్తా తీరంపైనే ఎక్కువ ప్రభావం అలాగే విజయవాడ మొత్తం అన్ని ప్రాంతాలలో కృష్ణ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాతాలు అయితే ఎక్కువగా నమోదవుతాయని చెప్పిన నేపథ్యంలోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే ఎడతెరిపిలేని వర్షాలు అయితే ఉదయం నుంచి కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి ఈ రోజు తెల్లవారుజాం నుంచి వర్షం కురుస్తున్న నేపథ్యంలోనే ప్రజలెవర కూడా బయటకు వచ్చేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి ఓ పక్కన దసరా సెలవులు ముగుస్తాయి విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలన్నా అధిక ఆఫీసులకు వెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే ఉందని చెప్పాలి ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షం కూడా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి చూడొచ్చు ప్రస్తుతం టూ వన్ సిక్స్ జాతీయ రహదారి ఏదైతే ఉందో జాతీయ రహదారిపై వర్షం ప్రభావం ఏ విధంగా ఇక్కడ ఇబ్బందికర మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగానే కాకుండా అన్ని ప్రాంతాల్లోనే ఉత్తర ఉత్తర ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతంతో పాటు నాలుగు రోజుల పాటు అయితే బాపట్ల ప్రకాశం నెల్లూరు కర్నూలు నంజ్యాల విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లా పల్నాడు జిల్లాలతో పాటు మొత్తం మోస్తరు నుండి అతి భారీ వర్షాలు అయితే పడతాయని పక్కన చెప్పిన నేపథ్యంలోనే ఆ విధంగానే వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్ప చెప్పాలి మొత్తం నాలుగు రోజుల పాటు అయితే వర్షాలు ఉంటాయని అలాగే ఎక్కువగా ఈ యొక్క తీర ప్రాంతంలోనే రైట్ ఇప్పటికే మనం చూసాం మొన్నటి వర్షాలకు వరదలకు విజయవాడ ఏ విధంగా అతలాకుతలం మారిపోయింది ఇప్పుడు మరో తుఫాను అనటంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నారు ప్రజలకు చేస్తున్న సూచనలు ఏంటి మొత్తం ముందు నుంచి కూడా అధికార యంత్రాంగం కూడా అలర్ట్ గానే ఉందని చెప్పాలి ఎందుకంటే గత కొన్ని రోజులకి కొన్ని నాలుగు క్రితమే విజయవాడ వరదల వర్షాలకే అధిక మొత్తం అతలా అలాగే మొత్తం కాకినాడ జిల్లాలో నుండి ఏలేరు వర్షాలు కూడా మొత్తం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అంటే ఆ ముందుగా అప్రమత్తం కాకపోవడంతోనే ఇంత భారీ నష్టం జరిగిందని ప్రధానంగా గతంలో ఆరోపణలు అయితే ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది వర్షపాతం ఎక్కువగా ఉంటుంది లోతట్టు ప్రాంతాలు జలమనం అవుతాయని ఎప్పుడైతే అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేసుకున్నారు అలాగే ఎక్కడెక్క పిడుగులు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా మొత్తం ముందు నుంచి కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి ఉంది అలాగే తీరం వెంబడి కూడా గాలులు వీస్తాయి అలాగే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని ముందుగానే హెచ్చరికలైతే అయితే అధికార యంత్రాం కూడా చేస్తుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే ప్రధానంగా వర్షాలు ఎక్కువ గురే ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నూతట్టి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అధికారులు సురక్షిత ప్రాంతం కూడా వెళ్లేందుకు కూడా సహాయ చర్యలు చేపట్టేందుకు అన్ని విధాలుగా కూడా సంక్షిప్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు నుంచి ఈ రోజు రేపు ఎల్లుండు మొత్తం నాలుగు రోజుల పాటు అయితే ఈ వర్షాలు మొత్తం ఏపీ పైన ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలోనే అధికారులు అయితే అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చెప్పాలి రోహిత్ రైట్ ప్రకాష్ ఆంధ్రప్రదేశ్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలలో దీని ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది అక్కడ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది బాపట్ల ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాలకు వర్ష సూచన ఉంటుందని చెప్తున్నారు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దు అని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు ఈ నాలుగు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా వైపు పయనిస్తుందని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయి ఇది తుఫానుగా బలపడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు తుఫానుగా బలపడిన తర్వాత దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది ఈ రోజు నుంచి గురువారం వరకు కూడా నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురవటానికి కూడా అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తున్నారు ఇప్పటికే మొన్న కురిసిన భారీ వర్షాలకు విజయవాడ ఏ విధంగా అతలాకుతలమైంది వాగులు ఏ విధంగా పొంగి విజయవాడను జలం చుట్టుముట్టుంది ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో మనం చూసాం ఇప్పుడు మరో తుఫాను అనడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచన జారీ చేస్తున్నారు ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికార యంత్రాంగాన్ని కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు